జనవరి 18 కొరకు సిహెచ్ స్పర్జనగారు సిద్ధపరిచిన ధ్యానం. నేను చదువుతున్నాను, వినండి. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చెయ్యగా అతని సంతానం చూచును. యెషయా 53:10. మన యేసుప్రభు వృధాగా చనిపోలేదు. ఆయన మరణమనేది మహాత్యాగంతో కూడినది. మన పాపాలకు శిక్షగా మరణం వచ్చింది. కనుక ఆ మరణాన్ని ఆయన అనుభవించాడు. మన స్థానంలో ఆయన మరణించటాన్ని తండ్రి అంగీకరించాడు. కనుక ఎవరికోసం అయితే తన ప్రాణాన్ని బలిచేశాడో వారిని రక్షించగలిగాడు. ఒక గోధుమ గింజలా మరణించి బహుగా ఫలించాడు. కాబట్టే ఈ లోకంలో అసంఖ్యాకంగా ప్రజలు ఆయన సంతానమయ్యారు. ఆయన నిత్యత్వంలో తండ్రియేయున్నాడు. ఆయన ఇలా అంటున్నాడు, ఇదిగో నేను, నీవు నాకిచ్చిన పిల్లలు. ఒకరికి తన కుమారులను బట్టి ఘనత వస్తుంది. యేసుక్రీస్తు అంబులు పొది బాణాలచేత నింపబడి ఉంది. ఆ బాణాలు బహుబలమైనవి. ఒక వ్యక్తి ఉనికి ఆయన పిల్లల ద్వారా బయటకు వస్తుంది. అలాగే క్రైస్తవుల ద్వారా క్రీస్తు పేరు బయటకు వస్తుంది. ఒక వ్యక్తి ఆయన సంతానం ద్వారా చిరంజీవిగా నిలుస్తాడు. అదేవిధంగా యేసు జీవితం ఆయన విశ్వాసుల జీవితాల ద్వారా కొనసాగుతూ ఉంది. యేసుక్రీస్తు సజీవుడు. అందుకనే ఆయన తన సంతానాన్ని చూస్తున్నాడు. ఆయన దృష్టిలో మనం ఉన్నాం. ఆయన మనలో ఆనందిస్తున్నాడు. తన ప్రాణత్యాగమునకు ఫలితంగా దొరికిన వారంగా ఆయన మనలను గుర్తిస్తాడు. మన ప్రభువు తన ప్రాణత్యాగానికి తగిన ప్రతిఫలం పొందినందుకు మనం సంతోషిద్దాం. తన మరణానికి ప్రతిఫలమైన మనపై నుండి ఆయన కనుదృష్టి ఎప్పుడూ తొలగదు. కనుక మనం సంతోషిద్దాం. ఆ కళ్ళు ఒకప్పుడు మనకోసం కన్నీరు కార్చాయి. ఇప్పుడైతే ఆ కళ్ళు ఆనందంతో మెరిసిపోతున్నాయి. అవును, నిజమే. తనవైపు చూస్తున్నవారిని ఆయన చూస్తున్నాడు. ఆయన చూపులు మన చూపులు కలుసుకున్నాయి. ఇదెంత సంతోషం!